కింద మెటీరియల్ చూడొచ్చు, ఇసుక కంకర రాడ్ వేసిన స్పేస్. అలాగే ఇది 30 ఫీట్ రోడ్ వైపు ఉండే స్పేస్. పైన చూస్తే ఇలా కనిపిస్తుంది. అక్కడ ఒక ఫ్లాట్ కనిపిస్తుంది చూసారా, దాన్ని 21 ల్యాక్స్కి కొన్నారు, ఇప్పుడు 31 ల్యాక్స్కి అమ్ముతున్నారు జస్ట్ 10 డేస్లో. అంటే మధ్యలో బ్రోకర్లు ఎంతలా లాభపడుతున్నారో నేను ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నాను. కనిపిస్తున్న క్లీన్ చేసిన ల్యాండ్ కూడా ఈ మెయిన్ రోడ్ సైట్, అది 25 ల్యాక్స్కి గుంట చొప్పున అమ్ముతారని చెప్తున్నారు. నార్త్ ఫేసింగ్ రోడ్ కూడా ఉంది 20 ఫీట్. ఇది అల్లుతున్నారు వర్కర్స్. ఇవాళ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ నడుస్తుంది స్లాబ్లో. స్లాబ్ పైన ఎలక్ట్రిఫికేషన్ పైప్స్, ఎలక్ట్రికల్ పైప్ సిగ్గడి జరుగుతుంది. సో ఇది బిఫోర్ డే, స్లాబ్కి బిఫోర్ డే అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా. రేపు స్లాబ్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ రూమ్ వైజ్గా పైప్ సెటిల్మెంట్ చేసే సెటప్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవైపు ఏమో ఈ స్లాబ్ తర్వాత సెకండ్ లెవెల్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో పిల్లర్స్ కట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ అయిపోయినాక ఇప్పుడే రాడ్ కట్టి పెడుతున్నారు. స్లాబ్ అయిపోయినాక ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి, 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే పిల్లర్స్ లేపుతారు కాబట్టి ఇప్పుడే వీళ్ళు పిల్లర్స్ కూడా రాడ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఒకవైపు ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్ సెట్టింగ్స్ నడుస్తుంది, అలాగనే స్లాబ్లో ఎలక్ట్రిఫికేషన్ పైపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా వేస్తారు.